నమస్తే అండి, నా పేరు కృష్ణవేణి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు ఫేస్బుక్ ద్వారా మీ దగ్గర చిల్లీస్ ఉన్నాయని తెలిసింది బ్రహ్మయ్య గారి దగ్గర. సో ఇక్కడ నేను వచ్చేసి మన నెంబర్ 5 వెరైటీ తీసుకున్నాను. మేము గత 8 సంవత్సరాలుగా ఆర్గానిక్ తీసుకుంటామండి. నమస్కారం అండి, నా పేరు గిరిబాబు, గిరిబాబు సాయినేని. నేను ఇక్కడికి మిర్చి కొన్నామని వచ్చాను. నాకు నాదండ్రుల బ్రహ్మయ్య గారు మామూలు ఫేస్బుక్లో చూసాము, ఆయన అంతకుముందు కనెక్ట్ అయ్యాము ఇప్పుడు 1 ఇయర్ నుంచి. సో నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ఆయన చేసే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అవన్నీ. మేము కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ 9 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. మాకు మ్యాంగో, గోవా ఇవన్నీ ఉన్నాయి, బట్ మిర్చి అంతగా ట్రై చేయలేదు. ఎందుకంటే దీంట్లో పెస్ట్ చాలా డెలికేట్గా ఉంటుంది అని, కొద్ది ప్రాబ్లమేటిక్ ఉంటుందని ట్రై చేయలేకపోయింది. బట్ నాదండ్రుల బ్రహ్మ గారు బాగా చేశారండి, నేను చూశాను ఆ వీడియోస్ అన్నీ కూడా. సో వాళ్ళు ఇక్కడికి వచ్చాము, వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఆఫీస్కి వచ్చాము, తర్వాత వాళ్ళ ఇక్కడ ఫీల్డ్కి వచ్చాము. ఇక్కడ చూసాము, చాలా బాగున్నాయి. మాకు ఆర్గానిక్ ఫార్మింగ్ ఆల్రెడీ మేము చేస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళు యూజ్ చేసే ప్రొసీజర్లు కానివ్వండి, లేదంటే ఈ పద్ధతులు అవన్నీ కూడా మాకు తెలుసు కాబట్టి ఆయన చెప్తుంటే మాకు అన్నీ అర్థమైనవి. అవన్నీ చూసాము, వీళ్ళు సిస్టమ్ అంతా చూసాము, అవన్నీ చాలా బాగా చేస్తున్నారు. సో మేము కూడా ఆయన ఫాలో అవుదాం అనుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్ నుంచి. అన్ని ప్రొసీజర్లు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, మేమైతే అన్నీ చూస్తాం. ఎందుకంటే మాకు అంత నాలెడ్జ్ ఉంది, 9 ఇయర్స్ నుంచి చేస్తున్నాం, చాలా నాలెడ్జ్ బాగానే గెయిన్ చేశాము. నాగేంద్ర బ్రహ్మయ్య గారికి థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే మిర్చి ఇప్పుడు కొట్టే పెస్టిసైడ్స్ వాటన్నిటిని చూస్తే అసలు మిర్చి తినే పరిస్థితి లేదండి. అసలు అక్కడికి వెళ్తే ఆ కర్రీలో ఆ కెమికల్ మిర్చి ఉందని, పౌడర్ ఉందని తెలిస్తేనే అసలు తినాలనిపిస్తుంది. మేము అసలు తినలేము కూడా ఇప్పుడు. ప్రతి సంవత్సరం వేరే దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాము, ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చాము. బాగున్నాయి అని ఇక్కడ నుంచి ఎప్పుడు ఇక్కడ నుంచే తీసుకెళ్తాము. బ్రహ్మయ్య గారిని ఫాలో అవుదాం అనుకుంటు ఫిక్స్ అయిపోయాము ఈరోజు. నమస్కారం. నా పేరు కిరీటి సాయినేని, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ షార్ట్నర్కి వచ్చి బ్రహ్మయ్య అంకుల దగ్గర మేము నెంబర్ 5 వెరైటీ మిర్చిని తీసుకున్నాము.